తిరుపతిలో చంద్రబాబు వాహనంపై రాళ్లదాడి ఘటనను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఘటనపై గవర్నర్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తిరుపతిలో టీడీపీ విజయాన్ని ఆపలేరని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం అగ్రహారంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నేతల దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్త సలీం ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన లోకేష్ కొత్త ఏడాదిలో ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాచకాలు మరీ టూ మచ్ అది ఎప్పుడు జరగల వాళ్ళ మన అధికారంలో ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టలే మరీ టూ మచ్ ఇంకా మేము నువ్వు స్పీడ్గా వెళ్ళు ముందరికి నేను చూసుకుంటా నేను అంత టచ్లో ఉండు ఏం మరియదు ఇవన్నీ అయిన తర్వాత మనం ఆటో కూడా సెట్ చేద్దాం ఓకే దాని అది కదా ఇట్లా